పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సిఐటియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు 2022 జనవరి 9-11 తేదీల్లో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు బి సోమయ్య, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాదులు తెలిపారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 10వ తేదీన వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో జనవరి 9-11 తేదీల్లో 3 రోజుల పాటు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం మొట్టమొదటిసారి. ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి సిఐటియు రాష్ట్ర నాయకులు, వివిధ రాష్ట్ర రంగాల నాయకులు హాజరవుతారు. ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 10వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణంలో వేలాది మందితో మహాప్రదర్శన, బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ ప్రదర్శన బహిరంగ సభకి సిఐటియు అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ కె హేమలత, రాష్ట్ర అధ్యక్షుడు కమ్రెడ్ నరసింహరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎంఎం కపూర్, టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాఫీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి గారు పాల్గొంటున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై చర్చ జరుగుతుంది. రానున్న కాలంలో రాష్ట్రంలో చెప్పాల్సిన ఆందోళన పోరాటాన్ని ఈ కౌన్సిల్ సమావేశంలో రూపొందిస్తాం. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఈ దేశంలో ఉద్యోగులు, కార్మికులే కాదు, ఈరోజు పారిశ్రామిక వ్యాప్తంలో చిన్న చిన్న సంస్థలు, వ్యాపారస్తులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం కార్పొరేట్లు, పెట్టుబడిదారులు కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పట్టాల మిత్రుల కోసం పనిచేయట్లేదు. దాంట్లో భాగంగానే కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మికులు పట్టగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. అంతేకాదు ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి చెప్తా ఉన్నారు. దీని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్వావలంబన దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపైన ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ నిర్లక్ష్యం చేసింది. 11వ పిఆర్సి అమలు చేయాల్సినటువంటి తేదీ దగ్గర పడినా అమలు చేయకుండా కాలయాపం చేసి ఈ రోజున నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ పక్కన పెట్టింది. అలాగే సచివాలయ ఉద్యోగులకి 2 సంవత్సరాలు గడిచిన ప్రొబేషనరీ డిక్లేర్ చేసి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలనే దృష్టి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉంది. వీటన్నింటిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చించడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణని, ఆందోళనని రూపొందించి ఆ రకంగా కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కౌన్సిల్ సమావేశాలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, సంస్థలు అందరూ సహకరించి తోడ్పడాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశాలు ముచ్చట 9-11 తేదీలో తాడేపల్లిగూడెంలో జరగబోతా ఉంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశాల్లో మన రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం కోసం ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, స్కీమ్ వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి
Pada saat bayar kesabaran, ujung-ujungnya kamu